ఇప్పుడు ఈ మాయలోడు మాట్లాడిన తర్వాత మ్యూజిక్ మాయలోడు మాట్లాడాలి. హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. అందరికీ నమస్కారం. బాగున్నారా? సరే, మాట్లాడే ముందు చారుశీలా నేను ఎలాగైనా పాడమంటారు. స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఫంక్షన్ యాక్చువల్గా చాలా మంచి ఫంక్షన్, ఎందుకంటే మనం చేతులతో చేయగలిగే అతి బెస్ట్ పని ఏంటి తెలుసా? ఒకళ్ళు చేసిన మంచి కోసం క్లాప్స్ కొట్టడం. ఓకే, నోటితో చేయగలిగే బెస్ట్ పని ఏంటి తెలుసా? మనకి మంచి చేసిన వాడికి థ్యాంక్స్ చెప్పడం. ఓకే, సో ఈరోజు ఈ రెండు జరుగుతున్నాయి ఇక్కడ. మీ అందరూ ఈ సినిమాని చాలా హోల్ హార్టెడ్గా చూసి మళ్ళీ చూసి దీని ఈరోజు సూపర్ హిట్ కాదు, బ్లాక్ బస్టర్ కాదు, దాన్ని మించిన బ్లాక్ బస్టర్ చేశారు. సో మీ అందరూ కూడా శ్రీమంతులే. సో థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఐ హావ్ టు థ్యాంక్ మై డైరెక్టర్ కొరటాల శివ గారు ఫర్ గివింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిల్మ్. ఈ సినిమాకి డిఫరెంట్గా ఫస్ట్ పిల్లర్ ఆఫ్ సక్సెస్ ఏంటంటే కొరటాల శివ గారి కాన్ఫిడెన్స్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ డే ఆయన స్టోరీ చెప్పిన దగ్గర నుంచి ఆయన రిలీజ్ చేసే వరకు అదే కాన్ఫిడెన్స్తో ఆయన ఉన్నారు. సో ఇందాక రాజప్రసాద్ గారు చెప్పినట్టు చాలా కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ వస్తున్నాయి, బట్ ఇంత మంచి సినిమా శ్రీమంతుడు అని ఆయన టైటిల్ చెప్పినప్పుడు కూడా ఆయనకున్న కాన్ఫిడెన్స్ మా అందరికీ నిజంగా లేదని చెప్పాలి. శ్రీమంతుడు అది మహేష్ బాబు గారు లాంటి స్టార్ మీద ఓకేనా, ప్రజలు వేరేదా ఉన్న ఐ మీన్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయాలని డౌట్స్ ఉన్నాయి, బట్ హీ వాజ్ సో కాన్ఫిడెంట్. సో కాన్ఫిడెంట్గా చేస్తే ఏ విషయమైనా సరే తప్పకుండా సక్సెస్ అవుతుంది అనేదానికి శ్రీమంతుడు డిఫరెంట్గా ఒక కారణం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ ఫిల్మ్. అండ్ మైత్రి మూవీస్ మా ప్రొడ్యూసర్స్ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు గారు, థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. ఆయన స్టార్ మాత్రమే కాదు, చేసిన ప్రతి మన చిన్న వర్క్ మనం చేసిన బాగున్నా వెంటనే ఫోన్ చేసి అప్రిషియేట్ చేస్తారు. అది ఆయనలో ఉన్న ఒక గొప్ప గుణం. అది రీ రికార్డింగ్ చేసిన దేవి అదరగొట్టేస్తావు, దేవి సూపర్గా చేస్తావు అంటే పాట పంపించిన దేవి చింపేస్తావు ఎరగదీస్తావు అంటారు. ఆయనకి బాగా ఆయన చెప్పిన నాకు చాలా ఆనందం వేసే పదండి సార్ ఎరగొట్టు సార్ అంటారు ఫోన్ చేసి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అది కూడా ఏంటంటే చాలా క్యూట్గా ముద్దుగా అంటారు అన్నమాట, గట్టిగా అంటారు, నెమ్మదిగా దేవి ఎరగొట్టు సార్ అంటారు. అలా ఆయన చెప్పినప్పుడల్లా నాకు చాలా సంతోషం వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ ఆల్వేస్ ఎ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ బీయింగ్ అసోసియేటెడ్ విత్ యూ. దాని తర్వాత ఒకే ఒక రెండు లైన్స్లో దేర్ ఆర్ ఎ ఫ్యూ పీపుల్ హూమ్ ఐ షుడ్ థ్యాంక్ బికాస్ ఇట్స్ థ్యాంక్స్ గివింగ్ ఫంక్షన్ కాబట్టి ఈ ఆడియోకి ఈ రీ రికార్డింగ్కి నాతో పాటు పనిచేసిన మా టీమ్ అంతా, మై ఇంజనీయర్స్ ఉదయ్ కుమార్ అండ్ అసిస్టెంట్ ఇంజనీర్ అనదర్ ఉదయ్ అండ్ మై కీబోర్డ్ ప్లేయర్స్ కృష్ణ ప్రసాద్ అండ్ మై రిథమ్ ప్లేయర్ కళ్యాణ్ అండ్ రీ రికార్డింగ్ కోసం మాకు పనిచేసిన చిన్నగారు, సుందర్గారు అండ్ వెంకటేష్ గారు అండ్ రవిగారు. వీళ్ళందరూ డే అండ్ నైట్ నాతో వర్క్ చేశారు టు గెట్ దిస్ ఫిల్మ్, ఏ కాంప్రమైజ్ లేకుండా ఈ ఫిల్మ్కి వర్క్ చేసి ఆన్ టైం రావడం కోసం. And అలాగే my manager Mani and my brother Sagar who is always with me to help me out in all tensions and everything, and of course my lyric writer Ramjogesh Shastri garu chaala adbhutamaina lyrics ee cinema kosam rasi ekkadigo teeskellaru audio ni. And thanks to all my singers and all the musicians, and above all thanks to all of you Srimanthudu. Thank you so much. Thank you. Thanks a lot. Thank you Devi. Thank you so much.